టీడీపీ బలపరిచిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి సమాజ సేవే లక్ష్యంతో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు, సమస్యలు తెలిసిన వాడిగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ఓటర్లకు ఎక్కువ స్థాయిలో అవగాహన కల్పించారు. ఆయన ప్రచారంలోకి వచ్చిన తర్వాతే ఓటర్లలో అవగాహన కూడా విపరీతంగా పెరిగింది. ఇంతవరకు అధికార, విపక్ష, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించి తమను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. అయితే ఒక లెక్చరర్గా, ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా చిరంజీవిరావు వచ్చిన తరువాత ఓటర్లలో కూడా చైతన్యం వచ్చింది. మేధావులు మౌనాన్ని వీడి ముందుకు రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో మేధావుల మౌనం సరైంది కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువను తెలుసుకుని బాధ్యతగా ఉండాలంటూ ఆయన పిలుపునిచ్చారు. విద్యావంతులారా, మేధావులారా, మౌనాన్ని వేడండి. రేపు మార్చి 13న జరిగే ఎన్నికల్లో మీరందరూ గ్రామాల నుంచి ఒకవేళ అపార్ట్మెంట్లు ఉంటే అపార్ట్మెంట్లు దిగి వచ్చి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయమని విద్యావంతులందరినీ నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం నేను తెలుగుదేశం పార్టీ తరపు నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు వేపాడి చిరంజీవిరావు. నేను వచ్చి 35 రోజులే అవుతుంది ప్రచారంలోకి వచ్చి. అద్భుతమైన స్పందన వస్తుంది. విద్యావంతులందరూ, మేధావులందరూ చాలా చాలా బాగా స్పందిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళా మీ గురించి విన్నామండి, మీ గురించి తెలుసుకున్నాం. ఓ సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చారంటే మేము చాలా గర్విస్తున్నాం. ఇలాంటి వ్యక్తులు రావాలి అని కోరుకుంటున్నారు. నేను కోరుకునేది ఒకటే, ఈరోజు నేను గెలిచానంటే రేపు సాధారణ ఎన్నికల్లో నాలాంటి ఎంతోమంది, నేనంటే ముందుకు వచ్చాను, ముందుకు రాకుండా చాలామంది విద్యావంతులు ఉన్నారు, సమాజ సేవకులు ఉన్నారు, వారు వస్తే ఈ రాజకీయాలు, మురికి కోపాలు, మనం గెలుస్తామో గెలలేమని భయపడి వాళ్ళు రావటం లేదు. నా గెలుపు ఎంతోమందికి ఆలోచింప చేయడానికి దోహదపడుతుందని నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు నాకు నా విద్యార్థులు బాగా సహకరించారు. ఇక్కడ వైజాగ్లో ఉండి 34 నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి మా మేషర్ వస్తున్నారు. ఆయన గురించి మాకు పూర్తిగా తెలుసు. ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన అంకితభావం ఏంటి, ఆయన యొక్క డెడికేషన్ ఏంటి, ఆయన గురించి మాకు తెలుసు. ఆయనకు ఓటు వేయండి అని చెప్పి వైజాగ్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళి ఏ నియోజకవర్గం వెళ్ళినా తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, మా అమ్మాయి చెప్పిందండి, మా అబ్బాయి చెప్పాడు మీ గురించి, మీ వ్యక్తిత్వం ఏంటో వాళ్ళు చెప్పారు, మేము ఖచ్చితంగా మీకు ఓటు వేస్తాం. తల్లిదండ్రులు చెప్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఓ మంచి వ్యక్తిని సమాజం ఆదరిస్తున్నందుకు నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి విద్యార్థుల్ని నేను కోరుకునేది, ఈరోజు నాకు ఈ పేరు వచ్చినా, ఈ అవకాశం నాకు వచ్చినా కారణం నా విద్యార్థులు, నా ఉపాధ్యాయులే. ఇంకొక 2 రోజులు కష్టపడండి, మీ వంతు సహకారాన్ని అందించండి, మరికొంతమంది మిత్రులకి చెప్పండి. మీరు కానీ మీ తొలి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను కానీ గెలిపిస్తే, ఒకటి, రేపు నేను గెలిచిన తర్వాత నా తొలి ప్రాధాన్యత విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ తేవడంపై దృష్టి పెడతాను, ఉద్యోగులకి మొదటి తేదీకి శాలరీస్ రావడంపై నేను దృష్టి పెడతాను. మీరు కాకుండా ఇంకా పట్టభద్రులు ఎవరైనా ఉంటే వారి సమస్యలపై కూడా నేను దృష్టి పెడతాను. చివరిగా నేను కోరుకునేది, అందరూ పోలింగ్ స్టేషన్కి రండి, ఓటుని వినియోగించుకోండి. బ్యాలెట్ పేపర్లో 37 మంది పోటీ చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్లో 2 పేరు వేపాడి చిరంజీవిరావు. వేపాడి చిరంజీవిరావు అనే పేరుకు ఎదురుగా మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి గెలిపించాలని పేరున కోరుకుంటున్నాను. ఇదిలా ఉంటే చిరంజీవిరావుకు శిష్యులుగా చాలా మంది విద్యార్థులు చివరి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. విద్యావంతులు, మేధావి అయిన చిరంజీవిరావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తాము భాగస్వామ్యం అవ్వడం సంతోషంగా ఉందని పలువురు విద్యార్థులు తెలిపారు. సార్, వేపాడి చిరంజీవి గారి యొక్క విద్యార్థులు సార్, మీ అందరం కూడా సార్ గురించి వాలంటీర్గా మేమందరం కూడా సార్ని గెలిపించడం కోసం మేము గత 1 రోజుల నుంచి క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మేము వెళ్ళిన ప్రతి సచివాలయంలో కూడా సార్ యొక్క విద్యార్థులు మినిమం 2 నుంచి 5 వరకు విద్యార్థులు ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా సార్ని గెలిపించాలని ప్రతి ఒక్కరు కూడా సార్కి ప్రోత్సాహం సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే సార్కి మనం ఎందుకు ఓటు వేయాలంటే, సారు మా గురుగారు 12 సర్వీస్ ఉన్నప్పటికీ కూడా సర్వీస్ వదులుకొని మా నిరుద్యోగులకి, ఉద్యోగులకి తమ యొక్క సర్వీస్ని అందించడం కోసం తన రాజకీయాలకు రావడం జరిగింది. సార్ని గెలిపించాలని ఇటువైపు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా సార్ని ప్రోత్సహించి సార్ని గెలిపిస్తారు.
అందరూ కూడా స్వచ్ఛందంగా ఫస్ట్ ఏంటంటే శాసన మండలిలో ఒక మేధావిని తెలివైన వ్యక్తిని విద్యావంతులు ఎన్నుకోవాలనేది ఫస్ట్ నుంచి అందరూ అనుకుంటున్న విషయం. అయితే ఆ మేధావి విద్యావంతుడు ఎవరనేది పోటీ చేస్తున్న 37 మందిలో ఓటర్లు అనేవాళ్ళు స్పష్టంగా తెలుసు. వాళ్ళ ఆ వ్యూహంతోనే ముందుకు వెళ్తామనే విషయం మాకు తెలిసింది, అందరికీ తెలిసిన విషయమే. ఆ పెద్దల సభలోకి ఈ మేధావిని పంపించడానికి మేము చేస్తున్న ప్రచారంలో భాగంగా మాకు తెలిసిన విషయం ఏంటంటే అందరూ కూడా సముఖంగానే ఉన్నారు, సమ్మతం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ 37 మందిలో కూడా విద్యావంతులు, విద్యార్హతల పరంగా ఇతనే అందరికంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, సామాజిక అంశాలపైన మంచి పట్టున్న వాళ్ళు, ప్రజల యొక్క సమస్యలు తెలిసిన వాళ్ళు, అతను నిరుద్యోగ ఉన్నప్పుడు నిరుద్యోగ బాధలు తెలిసిన వాళ్ళు, అలాగే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులకు సమస్యలు తెలిసిన వాళ్ళు, వాలంటీర్ అయిన తర్వాత కూడా సమాజంలో ఉన్న సమస్యలు ఏంటో తెలిసినటువంటి వాళ్ళు, ఈ సమస్యలన్నీ మేము చెప్పడం కంటే కూడా ప్రజలే బాగా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఈరోజు ఇంకొక 2 అడుగుల దూరంలో ఉన్నామని వాళ్ళే చెప్పారు. ఆ విజయం అయితే మాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది, ఇక డిజిటల్ ప్రచారం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా తమకే ఓటయ్యాలంటూ పలువురు అభ్యర్థిస్తున్నారు.